కురోజనామ సంవత్సరంలో తులారాశి గురించి మనం ఇప్పుడు ప్రస్తావించుకుందాం అమ్మా. తులారాశి అన్ని రాశుల్లో కూడా అన్ని రాశులు మంచివే, ఎందుకంటే దైవజ్ఞులు ఏంటి నిర్ణయించారంటే మానవ సంబంధాలకు అనుగుణంగా ఈ రాశులు నిర్ణయించారని మనం తెలుసుకోవచ్చు. మనిషి స్వభావాన్ని ఎలా మలుచుకోవాలి, మానసికమైనటువంటి స్థితిని ఎక్కడ ఒక కంట్రోల్ చేసుకోవాలని ఈ రాశులు ఏర్పాటు చేస్తారేమో అని అనిపించక మాంది కూడా. అందులోకి ఏంటంటే తులారాశి వాళ్ళకు ఆ తులా ఈ 12 రాశులు ఎంచుకోవడం కూడా గొప్పతనమే, ఒకదానికి ఒకటి వైవిధ్యం ఉన్నాయి. కాబట్టి ఇక్కడ ఈ తులారాశి వాళ్ళు ఏంటంటే చాలా బ్యాలెన్స్గా ఉంటుంది లైఫ్ కూడా, ఎందుకంటే త్రాసు గుర్తు కాబట్టి సున్నితపు త్రాసు అంటారు దాన్ని. దాన్ని ఏమాత్రం ఉన్నస్తే అది ఆటోమేటిక్గా దానికి ఏ యంత్రాలు అక్కర్లేదు, తగ్గిపోతారు వెనండి, ఇటు పక్క పెరుగు పెరిగిపోతుంది అటు పక్క లైఫ్ చాలా బ్యాలెన్స్. వాళ్ళతో సున్నిత మనస్కుడు వాళ్ళతో చాలా మాట్లాడడం కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏ చిన్న వాళ్ళు వాళ్ళ వ్యక్తిగత విషయానికి కొంచెం డాష్ ఇచ్చినా హట్టైపోతారు. వెంటనే వాళ్ళు ఏంటంటే దీర్ఘకాల కోపం ఉంటుంది, దీర్ఘకాల శత్రుత్వం ఉంటుంది. వాళ్ళు కంట్రోల్ చేసుకునే అవకాశాలు ఎప్పటికైనా సరే ఒక వ్యక్తిని వాళ్ళు పరిపూర్ణంగా నమ్మి ఒక్క క్షణంలో వాళ్ళు మారిపోయారంటే వాళ్ళ జీవితంలో గుర్తుంచుకుంటారు వాళ్ళు, అటువంటి స్వభావం కూడా ఉంటుంది. అలా మంచిని గుర్తుంచుకునే తత్వం మాత్రం ఈ రాశికి లేదు. అదొక వాళ్ళకి బాధ కలిగిందే వాళ్ళకి గుర్తుంటుంది, బాధ కలిగిందే గుర్తుంటుంది. ఒక ఎన్నో ఉపకారాలు జరుగుతాయి కానీ దాన్ని మళ్ళీ పరిగణనలోకి తీసుకోరు. అటువంటి బ్యాలెన్స్ ఉంటుంది తులారాశికి. అది కొంతమందికి కొంతమంది చెప్పడం కష్టం, తులారాశి వాళ్ళ గురించి జాతకం చెప్పడం చాలా కష్టం, అది విషయం. ఎందుకంటే వాళ్ళకి అనుగుణంగా చెప్పాలి, శాస్త్రం మీద గౌరవం కూడా తగ్గకూడదు. వాళ్ళు వ్యక్తిగతంగా ఏమాత్రం కూడా వాళ్ళకి మానసికంగా వాళ్ళకి ఏమాత్రం కించపరచకూడదు. అంత జాగ్రత్త తులారాశి గురించి చెప్పాలంటే జ్యోతిష్ శాస్త్రుడు జాగ్రత్తగా ఉండగలగాలి. మధ్యలో లేచిపోతారు కూడా వాళ్ళు, వాళ్ళకి ఏమైనా సున్నితమైనటువంటి స్వభావం కానీ ఏమైనా కొంచెం దెబ్బతింటే లేచిపోతారు కూడా పక్క నుంచి. అంత సున్నితంగా ఉంటుంది తులారాశి. ఈ తులారాశికి ఈ సంవత్సరం గొప్పతనం ఏంటంటే ఆరస్థానంలో రాహు గొప్ప యోగాన్ని ఇస్తాడు. ఎటువంటి యోగం అంటే వాళ్ళు విదేశాలు కోరుకుంటే విదేశాలు వెళ్ళిపోతారు ఏదనుకుంటే. తులారాశికి ఆరో స్థానంలో మేనంలో ఉన్నాడు రాహు. మేనంలో రాహు గొప్ప యోగాన్ని ఇస్తాడు. పశ్చిమ స్థానంలో శని ఉన్నాడు. పుత్రపుత్రిక సంతానం విషయంలో కూడా శని మంచి బలీయుడు. ఈ సంవత్సరం సంతానం కలగని వాళ్ళకి ఈ సంవత్సరం సంతాన యోగం ఉంటుంది. శని గొప్ప యోగం కాబట్టి శని పశ్చిమ స్థానంలో ఉన్నాడు. దాని మీద వృషములలో ఉండేటువంటి శని తలక గురుని తలక దృష్టి కూడా మకరం మీద పడుతుంది. ఇప్పుడు రేపు మే నుంచి ఇప్పుడు మేషం నుంచి గురుని తలక దృష్టి కూడా శివది శని మీద పడదు. మేషం ఇప్పుడు మే దాకా మే వరకు కాబట్టి ఇప్పుడు ఏమిటవుతుందంటే అక్కడ గురుణ్ణి మనం గురుని తలక దృష్టి కూడా కొంత పడాలి ఈ ఇప్పుడు ఈ ప్రభావానికి. ఈ తులారాశి మీద పడదు, తులారాశి మీద పడదు కాబట్టి అది మనం కొంచెం ఇప్పుడు పడుతున్నది. మే వరకు కూడా తులారాశి మీద గురుని తొలగ సత్వం దృష్టి పడుతున్నది. అంటే ఒక నెల ఒక నెల వరకు మామూలుగా ఉంటారు. ఎందుకంటే సంవత్సరం అయిపోయింది గురుడు వచ్చి ఈ సంవత్సరం ఆల్రెడీ అయిపోయింది. ఈ సంవత్సరం మేషరాశికి అందుకే బాగుందన్నాను. వాళ్ళ పుత్రపుత్రిక సంతాన విషయంలో కానీ ఆరోగ్యపరంగా కానీ ఉద్యోగపరంగా వృత్తిపరంగా కానీ మేషరాశి బాగుందని ఇందాక మనం చెప్పుకున్నాం. అది సప్తమ స్థానం తుర కూడా బాగుంది. అది ఏంటవుతుందంటే పక్కకు తప్పుతున్నది. ఇప్పుడు వృషభంలో కలుగుతున్నాడు గురుడు, ఈ దృష్టి పోతుంది. మళ్ళీ సింహం మీద పడుతుంది తప్ప దీని మీద పడదు, కన్యమీ పడుతుంది. కానీ ఈ ప్రకారంగా కొంచెం జాగ్రత్త వహించవలసిన అవసరం ఉంటుంది. కానీ ఆర్థిక పరంగా మాత్రం చాలా బాగా ఎదుగుతారు. ఏదనుకుంటే అది అవుతుంది. రాహు తలక ప్రభావం సంవత్సరం 6 మాసాలు 18 నెలలు ఉంటాడు రాశిలో. ఇప్పటికీ వచ్చి చాలా రోజులు అయిపోయింది రాహు కాబట్టి మేనంలోకి వచ్చాడు. మేనంలో ఉన్నాడు కాబట్టి మేనం ఏమో తులారాశి నుంచి మేనరాశి ఆరో స్థానం అవుతుంది. ఆరో స్థానంలో ఉన్నాడు కాబట్టి మళ్ళీ కన్యలోనేమో కేతు ఉన్నాడు. కన్యలో కేతు ఉండేటప్పుడు వేయిస్తానం అవుతుంది, ఆధ్యాత్మిక తత్వం ఉంటుంది. ఒక విధంగా చెప్పాలంటే మంచి బాగుంటుంది సంవత్సరం. వాళ్ళకేమో విదేశాలు ఒక ఉపయోగపడే విదేశాలు వెళ్ళేటువంటి ఒక జిజ్ఞాస ఉన్నట్టయితే యువకుల్లో మంచి ఉద్యోగ విషయంలో విదేశాలు వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. సో అది సంవత్సరం మాత్రం బాగుంటుంది. బాగుంటుంది అంటే శనికిన్ను రాహుకి తేడాలు ఉన్నాయి. శని బాగుంటుంది అని ఐహిక ప్రపంచంలో బాగుంటుంది. కుటుంబ వ్యవస్థలో అది బాగున్నట్టు అనిపించదు. ఎందుకంటే విదేశాలు వెళ్ళడం దురదృష్టి యోగం అంటారు. ఎలా అంటే ప్రతి వాళ్ళకి కూడా ఆర్థిక పరంగా ఎదుగుతారు కానీ స్వగ్రామం ఆ మనస్తత్వం తన వాతావరణం తల్లిదండ్రులను కోల్పోవడం పక్కనే దూరంగా ఉండడం అందరికీ ఎడబాటుగా ఉండడం అనేది విదేశాల వ్యవహారాల్లో వస్తుంది. సో ఒక పాజిటివ్ ఉన్నప్పటికీ ఒక నెగిటివ్ కూడా రెండు ఉంటుంది. దాని ఎఫెక్ట్ ఉంటుంది. పుష్కలమైన డబ్బు వస్తుంది,
చాలా బాగుంటుంది, ఆర్థిక పరంగా బాగుంటుంది, అన్ని రంగాలు కూడా కొంచెం ఈ సంవత్సరం తులారాశికి మంచిదే అని చెప్పుకోవచ్చు. కానీ పరిహారం ఈ కుటుంబానికి సంబంధించి తులారాశికి ఇప్పుడు, ఎందుకంటే రెండు గ్రహాలు బాగా బ్రహ్మాండంగా ఉండేటప్పుడు పరిహారం అవసరం లేదు, అంత బాగానే ఉంది. అప్పుడు అమృతాన్ని ఎందుకు? సో అయితే తులారాశి వాళ్ళకి అమెరికా వెళ్ళాలనుకుంటే బాగుంటుంది. అది ఏ నక్షత్రాలు వస్తాయి ఒకసారి చెప్పండి. కన్యారాశికి ఏంటంటే చిత్త నక్షత్రం 3-4 పాదాలు, స్వాతి నక్షత్రం 4 పాదాలు, విశాఖ నక్షత్రం 1-2-3 పాదాలు. ఇవి తులారాశికి సంబంధించినవి. తులారాశికి ఇప్పుడు సంవత్సరం బాగుంటుంది కాబట్టి అక్కడితో మనం ఇది ఈ సంగతి ఆలోచిద్దాం. జాతక చక్ర ప్రభావం బట్టి ఆ సంగతి తర్వాత ఆలోచించుకోవచ్చు.